ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి। మోసపోతే పప్ప అంటారు, రెండోసారి కూడా మోసపోతే ఎర్రి పప్ప అంటారు, కానీ ప్రతిసారి మోసపోతుంటే మన రమేష్ అంటారు। ఇంతకీ మన రమేష్ ని ఇలా ఇన్నిసార్లు మోసం చేసే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వెల్కమ్ అవర్ వెంకీ మంకీ అలాంగ్ విత్ థాగబోతు రమేష్ టీమ్। స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్। దోమలు ఇంట్లో మండేలా రాత్రి నీకు దోమలు మంది పట్టుకురమ్మన్నాగా నువ్వేంది మంది తాగొచ్చినావు? వైన్స్ కి వెళ్ళానండి, దోమలకి ఏమన్నా మందు ఉందా అన్నాను, లేదండి కేవలం మనుషులు తాగడానికే మందు ఉందన్నారు, అందుకే నేను తాగొచ్చా। ఈ మాటకేమని సమస్య పరిష్కారం ఉందా? ఆ మందు తాగి పడుకుంటే దోమ కాటేసిన కాదు పాము కాటేసిన చలనం ఉండేదే। చూసారా సార్ ఎలా కొట్టిందో నన్ను? ఈ కాలంలో ఉన్న లేడీస్ కు సార్ మొగడు అంటే కనీసం భయము మర్యాద లేదండి। చూడమ్మా ఇంద్రమ్మ, లక్షల వేల కట్నం ఇచ్చినానికి ఎందుకు ఇవ్వాలి మర్యాద? నీకు అంత మర్యాద కావాలంటే నువ్వు కట్నం తీసుకునే లేకుండే సరే సరే పద, ఇంట్లో సామాన్లన్నీ సర్దాలి నడు। సిటీలో టూలెట్ బోర్డు ఉంటే చాలండి, గద్దల మనుషులు పడిపోయి తీసేసుకుంటున్నారు। మా నాన్న బతుకుంటే నాకు ఫ్లాట్ కొనిచ్చేవాడు తెలుసా? అవును, మావయ్య గారు ఎలా చనిపోయారండి? నేను సినిమాకు పంపించా, సినిమా చూస్తే హార్ట్ అటాక్ లో చనిపోయాడు। హర్రర్ సినిమానా? కాదు, బుద్ధుందా? ఎవరైనా పెద్దవాళ్ళని అలాంటి సినిమాలో పంపిస్తారా? నాకేం తెలుసా, పెద్దలకు మాత్రమే అని ఉంది। ఊర్లో మా ఫాదర్ పెద్ద మనిషి, డాడీ నీకోసమే అని వెళ్ళా అన్న, పెళ్లి చూపులైన వెంటనే పెళ్లి చేశారు। మీ అమ్మ నాన్న ఎందుకు తొందరపడ్డారు? అంటే వాళ్ళు తొందరపడకపోతే నేను తొందరపడతా కదా అందుకని। అంటే మీరంటే నాకు ఇష్టం కదా, మీ దగ్గరకు వచ్చేస్తాను వాళ్ళు భయపడ్డారండి। ఈ ప్రేమ నాకు లైఫ్ లాంగ్ ఉండాలంటే నేనేం చేయాలి? ముందు అడ్వాన్స్ కట్టాలి, రెంటిల్లండి, రెంట్కి అడ్వాన్స్ కట్టాలంటున్నా, అడ్వాన్స్ కట్టాలంటున్నా। సరే పద, ఓనర్స్ మీరేనా? టూలెట్ బోర్డు ఉంది, రెంట్కి వచ్చారా? కానీ మా ఇల్లు ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి। లైట్లు అసలు వేయొద్దు, అసలు లైట్లతో పనే లేదు మాకు, అంటే చాలా తక్కువగా వాడతాం అంటున్నా। పవర్ అస్సలు యూజ్ చేయొద్దు, ఇక్కడ పవరే లేదు। రెంట్ కేవలం 10,000 మాత్రమే, 10,000 ట్రిపుల్ బెడ్రూమ్ 10,000 అంటే చాలా తక్కువ, మెయింటెనెన్స్ 10,000 అవుతున్నాయి। కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే 20 నెలల అడ్వాన్స్ ముందు ఇవ్వాలి। ఏమండి నాకు ఎందుకో తేడా కొడుతుందండి వాళ్ళని చూస్తుంటే। ఏ పిచ్చా, నువ్వు 2 లక్షల అడ్వాన్స్ చూస్తున్నావు, నెలకు 10,000 నీకెందుకు? నేను చూస్తా, ఇగో 2 లక్షల అడ్వాన్స్ అండి, రేపు మంచి ముహూర్తం ఉంది, రేపు వచ్చేస్తాం। మరుసటి రోజు పొద్దున్న ఎవడరా నువ్వా? నువ్వెవడివిరా? ఇంటి వాడన్నా, ఇంటి ఓనర్వా? మరి నిన్నున్నాడెవడు? నేనున్నవాడు దొంగంట, నేను 3 రోజుల క్రితం పెళ్లికి వెళ్ళాను, ఆడు బయట టూలెట్ బోర్డు పెట్టి ప్రతి అడ్డమైన జనం దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడంట। అవునా? అవునంట, పెట్టి ప్రతి అడ్డమైన నిన్న ఒరే నువ్వు ప్రాక్టీస్ లో లేని అని వేస్తుండేడు చూసుకోవాలి కదా ఎవరు? మా ఆయనండి, చెప్పాలి కదా। ఇదిగో మంగళవారం గింగళవారం అంటే మనకు అలాంటివి ఏమి లేవు, వచ్చే పర్లేదు చూసుకోవాలి। నిన్న వాళ్ళు తేడాగున్నారు వద్దురా అని చెప్పా, నా మాట ఎప్పుడు చేసుకుంది పాపం అండి, ఇప్పుడు వరకు నా మాట అసలు ఇప్పుడు వరకు ఏననే ఏం లేదు, ఈసారి కనుక నా మాట వినలేదు అనుకో చావగొట్టి చెవులు మోస్తా। నన్ను మోసం చేసినోడు కనిపిస్తే అన్ని కత్తితో కస కస పొడిపోలని ఉందండి బాబు। 2 చాయ్ అమ్మ, నాకు చాయ్ అమ్మ। పేపర్ అండి? అవునండి, ఈ రోజు ఇంటి రెంట్లు హౌస్ చూస్తానండి। హలో, నన్ను మోసం చేసింది కాక ఇక్కడికి వచ్చి టీ తాగి పేపర్ తాగు, నా 2 లక్షలు ఇరా అంటే నేను మీ దగ్గర 2 లక్షలు ఇచ్చుకున్నప్పుడు పక్కన సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ కెమెరా లేవు। ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? దండం పెడతారా? మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా, రూమ్ లేకపోతే అసలు ఇంటికి రావద్దంట, నీ దండం పెడితే నేను టూలెట్ బోర్డు చూపిస్తే 2 లక్షలు మర్చిపోవాలి మరి। సరే, మొన్న ఇంద్రజ గారి ఇంటికి దొంగతనానికి వెళ్తుంటే అక్కడ టూలెట్ చూసానయ్యా। ఇంద్రజ గారి ఇంట్లో దొంగతనం చేసావా? ఇల్లు ఎవడన్నా దొంగతనం చేస్తాడా? కృష్ణ భగవాన్ గారి ఇంటికి వెళ్తుంటే కృష్ణ భగవాన్ గారు ఆల్రెడీ ఇంకో ఇంట్లోకి వెళ్ళి ఉంటాడు. హలో హలో ఎవరమ్మా టూలెట్ బోర్డు చూసి వచ్చావా? ఇది ఏం చేస్తుంటావు? బిజినెస్ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ బిజినెస్ అన్నారు తేడా కొంచెం వెళ్ళిపోతుంది. సాలరీ ఎంత? 50,000. ఇదేదో తేడా అవసరం లేదు వెళ్ళిపోతుంది. హెల్ప్ చేద్దామని భయ్యా హెల్ప్ చేయి హెల్ప్ చేయకు. రెంట్ ఎంత? 20,000. అప్ప 20,000 రీజనబుల్ అయ్యా. ఉండు నేను తగ్గిస్తా. ఈ భూత్ బంగ్లాకి 20,000 అంటే ఇది భూత్ బంగ్లా. ఏ 30,000. ఏ దానికి రెంటే ఎక్కువ. 40,000. 40,000 అంటే అసలు దాంట్లో ఎవడ మనుషులు ఉంటారు? 50,000. ఆపురా వాడు రేట్ పెంచుతుంటరా నీ దండం పెడతా. నువ్వు ఆగు. సార్ సార్ 50,000 ఫిక్స్ సార్. 2 నెలల అడ్వాన్స్. 2 నెలల అడ్వాన్స్. ఏ రండి సార్ నేను హెల్ప్ చేస్తా. రే ఈ భూత్ బంగ్లా కూడా 2 నెలలు ఇస్తాడరా? భూత్ బంగ్లా ఏంట్రా? ఏ నెలలో? ఏ నెలలో? రేయ్ నువ్వు ఆపురా నీ దండం పెడతా. సార్ ఏ నెల అడ్వాన్స్ ఇగో 2 లక్షలు. మా ఆవిడని తెచ్చుకుంటా. ఏమండి రెంటిలు చూసారా? చూసా. పైన ఓపెన్ బిల్డింగ్ మణికొండ వ్యూ కనిపిస్తుంది. హలో ఏమండి నువ్వేవాడే? నేను ఇంటి ఓనర్ని. నువ్వు ఓనర్ వా? మరి నిన్నున్నాడేవాడు? వాళ్ళు దొంగలంట. దొంగలా? దొంగలా? మళ్ళీ నాకు సోపేశారే. మొన్న 2 లక్షలు మళ్ళీ ఇవాళ 2 లక్షలు మొత్తం 4 లక్షలు. అవి మొత్తం తీసుకొచ్చి ఇల్లు చూసి అప్పుడు నా దగ్గర అప్పుడే వస్తాను సావగొట్టి సేవలు మొత్తం. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మందు తాగుతా కానీ నా మైండ్ సెట్ అవ్వలేదు. మందు చేసుకున్నాం. ఇలా బార్ లో నువ్వే బిల్లు కట్టాలరా? నువ్వు కట్టాలరా? నువ్వు కట్టరా? నేను కడతారా? హే బ్రో మీరు కడతారా? థాంక్యూ సో మచ్. నేను కడతా. నా డబ్బులు నాకు ఇచ్చాను రా. నా డబ్బులు నాకు ఇచ్చాను. ఏం చేస్తున్నావురా? ఏం న్యూషన్స్ రా ఇది? మాకేం తెలియదు సార్. మీ మామ నాన్న మీద తాగుతుంటే వీడు వచ్చి అంత చెడగొట్టాడు సార్. అమాయకులు సార్. ఏంట్రా ఏంది న్యూషన్స్? నువ్వెవడివిరా? నన్ను బార్ ఓనర్ని. నేను తాగే గ్లాస్ అంత లేవు చేరేసుకున్నంత మాత్రాన నిన్ను ఓనర్ అంటే నమ్మేస్తారా? ఇడియట్. అరే నా బార్ ని నాశనం చేసిండ్రా వీడు. డబ్బును రండి. సార్ సార్ నాకు అర్థమైంది మీరే ఓనర్ అని. నీ దండం పెడతా. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? 1 లక్ష ఇగో సార్ 1 లక్ష. ఈ విషయం ఎక్కడ చెప్పకండి సార్. నా 1 లక్ష పోయినా పర్లేదు కానీ నువ్వు నాకు డాగేసినావంటే నా లైఫే పర్వాస్ అవుతుంది సార్. నాకు కరెక్ట్ న్యాయం దొరకాలంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా. పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? నా దగ్గర డబ్బు మళ్ళీ నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఎక్కడికి వచ్చినారు నువ్వు? మీరు పోలీసులా? మరే అర్థమైంది సార్. మీలాగే ఇద్దరు ఉన్నారు సార్ దొంగల వేషంలో తిరుగుతారు. నాకు అర్థమైంది. మా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారండి దొంగలు. వాళ్ళు చేయబట్టి పవిత్రమైన డ్రెస్ లో ఉన్న మాకు అపనింద వస్తుంది అనుకుంటున్నారా? కాదండి అది మేమే. మేము అలా వెళ్ళి టీ తాగొస్తాం. అప్పటి వరకు ఇక్కడే ఉండి వచ్చాక ఒక రౌండ్ వేసుకుంటాం. నువ్వే పడిదిరా? నువ్వే పడిదిరా? ఇస్సైని పట్టుకొని ఇవ్వరు. మీరు ఎస్సయ్యా? మరి ఇందాక ఇక్కడ ఉన్నది నా డ్రెస్. నా డ్రెస్ వాళ్ళిద్దరే. నాకు అర్థమైంది సార్ వాళ్ళు దొంగలు సార్. వాళ్ళని పట్టుకొని చంపేయాలి సార్. వాళ్ళ మీద ఫైల్ రాయాలి సార్. నేను కేసు పెడతా సార్. రమ్మన్నారంట సార్. వీళ్ళే సార్ ఆ దొంగలు. దీనా దీనా సార్. సమాజ సేవ చేసుకుని వాళ్ళని పట్టుకొని దొంగలు అంటావా? అంటే మీరు మంచోళ్ళు. అవును నేను దొంగను. నన్ను మోసం చేసినప్పుడు నేను దొంగను కాదు. ఏమే ఏమండి నువ్వు రా. నా మీద నీకు ప్రేమ అభిమానం నిజాయితీ ఉంటే గుడిసెలైనా నాతో బతుకుతావా లేదా? వస్తానండి. భగవాన్ సార్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? వెంకీ మంకీ రమేష్ చాలా బాగుంది. కాకినాడలో ఒకసారి టూలెట్ బోర్డు పెడితే వెళ్ళి మీలాంటి వాళ్ళు ఇద్దరు మాకు అన్ని చూపించారు. బాత్రూమ్ కూడా చూపించండి బాగుంది అంటలా. లోపలికి వెళ్ళి చూపించింది. బయట బోర్డు పెట్టి సర్దుకుపోయారు. కాబట్టి టూలెట్ బోర్డు పెట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే మటుకు బయట నుండి ఇల్లు చూసుకురమ్మన్నారు. అప్పుడు కూడా కొట్టేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. బాగుంది. ఇంద్రజ మ్యామ్ రమేష్ గారు అద్దర కొట్టారు. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ గా మీరు నడుపుతున్నట్టే స్టోరీ మొత్తం కూడా చాలా బాగా చేశారు. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.